Hi. Yes, what do you want, sir? He wants to buy one round. But it's in the top floor, kids section. Tappuga attend chestunna chusava? Annu tinakonda toragara. Yes, what do you want? Em kavali cheppandi, sir. Okay, hardware ko software kavali. What do you mean? Baba, inner wear ko. Oh, banana? Ladies banana. Yes, yes, sir. Edo size van, madam. దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు? మీరు బనియన్ వేసుకోవడం లేదు? మేము వేసుకొని బయట తిరుగుతాం, మీరు వేసుకొని బయట తిరిగిరుగా మేడం. ఎవరికి? మీ వైఫ్ కా గర్ల్ ఫ్రెండ్ కా? మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేడం, నేను కొనడానికి వచ్చానండి. నానే ఉంటుందా? మీకంటే అందంగా ఉంటుంది మేడం. హలో, నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను. మీ సైజ్ నేను ఎప్పుడు చూసానండి. సరే, ఏదో ఒక ఫ్రీ సైజ్ చూసి ఇవ్వండి. ఇది 2000 990. నాకు బాక్స్ మొత్తం వద్దండి, ఒక్క పీస్ చాలండి. హలో, నేను ఒక పీస్ రేటే చెప్పాను. అంత రేటా? ఒక సైజు తగ్గిస్తే రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందండి? చూసి జెంట్మెన్ అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కానీ మీరు అలా లేరు, మర్యాదగా ఏదైనా కొనుక్కుని వెళ్ళండి. అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి మేడం. ఏ రేంజ్ లో? ఒక 500 600 లోపు. ఏదైనా డిస్కౌంట్ రేట్లు ఉంటే చూస్తా. చందన బ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తారు కదా, మీరు ఇవ్వడానికి ఏమైంది? ఇదిగోండి ఈ షర్ట్, 600 డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే ముందు వేసుకోవచ్చు వెనక వేసుకోవచ్చు. ఊరుకోండి మేడం, నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గేస్తుంది. హాయ్ ఎరా, కొన్నావా? కొన్నాను, కొంచెం పెద్ద సైజ్ కొన్నా. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, బోత్ సైడ్స్. మనం ఎలా వేసుకుంటాం? నేను చెప్పే షర్ట్ గురించి నా జెంట్స్ది. నువ్వేం కొంటున్నావు? చిలకలు కూడా సార్. చిలకనే కొని ఉండొచ్చు కదా. నీ పేరేం పేరు? ఇదిగో బైక్ తీసుకుని ఫ్రంట్ గేట్ రా, నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను. నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొద్ది టైం పాస్ చేస్తాను. డాడీ వెల్ రా. నా లడకా. ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఒరే అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా? జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్ నవ్వులు, లవ్ నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీకోసమా? నా కోసం అనుకున్నట్లే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది, కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవల? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకు ఎలా తెలుసు? మీ చెల్లెలు అమృత, మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరే ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబల, వస్తా చాబల, వస్తా చాబల, వస్తా చాబల. వస్తాంరా మేము. వాడి దగ్గర ఆటో ఎక్కుతున్నాడు. పోని పోని, త్వరగా పోని. అదు ఆగండి రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోస్త్ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చిచ్చి, ఎప్పుడు చూడు, తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు దురుస్తున్నావు? కారుతో చీపురు దురిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్, వాటి కంపే పోగాలేంది, ఈ కారు క్లీన్ అవ్వదా? విద్యాభూమి నా దేశం తదా తదమీ.
ధర్మసేన్ బావు మీకు డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు? మెచ్చోళ్ళు అరిచానా? తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడా? మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేజ్ వచ్చిందంట, గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడా. చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బ్రదర్ లాంటి వాడు. ధర్మేసాడా? ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను. ఓ బ్లేడ్ కొనుక్కున్నా, మేసం గురించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు. బట్టలు చాలా బాగున్నాయి కదా బాబాయ్? బాగున్నాయి బాబాయ్. మర మనిషి అంతే కదా. ఏంటో నడపడం, బ్రేక్ లేదు, సీట్ లేదు, పైగా సౌండ్ ఏంటి? ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా? చాలే ఊరుకోండి, సైలెన్సరో లేదా? కనీసం లైసెన్స్ అన్న ఉందా? లైసెన్స్ ఎందుకు లేదండి? ఇదిగో అమ్మో, నా లైసెన్స్ ఏది? ఏది స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవిలి మింగేసాం అనుకున్నావా? 50ది 50 ఏం కర్మ, 52 తీస్తా. డ్యూటీలో ఉన్న పోలీసులు పేకాడమంటావా? 50 కాదు, 100 తీ, లేకపోతే పండించే. ఏదో పండించే బాబాయ్, దరిద్రం పోద్ది. బాబాయ్ ఎవరో కొట్టారు. నేనేరా? పేకాట్లో ఇది నా మొదటి సంపాదన. సెంటిమెంట్, ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు వందగా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు. పద బంగారం, బంగారం. ఏంటమ్మా చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుక ఆయనే మీ నాన్న. అమ్మా నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు 100 పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదే, ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, మీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదు, చెయ్యి ఇవ్వడంలో మీరు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు, రెండో కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దయం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దయం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. తంత తంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా.